హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, ఇప్పుడే అందినటువంటి వార్త, డిఎస్సి పోస్ట్ పని అయింది ఫ్రెండ్స్. ఆ వివరాలను అఫీషియల్గా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు తెలియచేయడం జరిగింది. అఫీషియల్ న్యూస్. ఈ వీడియో చివర ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందుగా కొన్ని విషయాలను ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. ఎందు గురించి అంటే, ఆయన చెప్పినటువంటి విధానము, ఆయన ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు అనే దాని గురించి అసలు విషయాలను పక్కన పెట్టారా, కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావనకు తీసుకొచ్చారు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చివరిలో వీడియో పెట్టాను ఒకసారి, ఆ వీడియోను కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. అయితే గంటా శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి మీరు అక్కడ చూసినట్లయితే, ఆయన ఏదో కంగారు కంగారుగా వెళ్ళిపోతూ, ఒక పక్క స్టూడెంట్స్ డిఎస్సి అభ్యర్థులు నెల రోజులు టైం అడుగుతున్నప్పటికీ కూడా లేదు, నెల రోజులు ఇవ్వడానికి కుదరదు, 15 డేస్ మాత్రమే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది, అంతకు మించి మేము ఎక్స్టెన్షన్ అనేది చెయ్యం, పోస్ట్ పోన్ అనేది చెయ్యమని ఆయన కరాఖండిగా చెప్పినటువంటి విషయం ఆ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మిగిలినటువంటి విషయాల్ని ఎటు ఆయన ప్రస్తావానికి తీసుకురాలేదు. ఎందు గురించి అంటే, మాట్లాడడానికి కూడా టైం లేకుండా వెంటనే ఆయన కారులో వెళ్ళిపోవటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇప్పటి వరకు డిఎస్సి అభ్యర్థులు గొడవ చేసేది, లేదా ధర్నాలు చేసేది, లేదా గవర్నమెంట్ని బతిమాలుకునేది ఏంటి అంటే, పోస్ట్ పోన్ చేయండి అన్న ఒక్క విషయం గురించి కాదు, పోస్టులు పెంచండి, 23,000 పోస్టులు ఉన్నప్పటికీ కూడా 7,000-8,000 మధ్యలో పోస్టులు ఇచ్చి, అత్యవసరంగా అంటే అత్యవసర పోస్టులను ఇచ్చి జరిగినటువంటి ఈ విషయం గురించి జంబో డిఎస్సి ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించే ఎక్కువగా పోరాటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ గంటా శ్రీనివాసరావు గారికి చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తే, ఓన్లీ పోస్ట్ పోన్ అనే విషయాన్ని మాత్రమే ఆయన హైలైట్ చేయడం జరిగింది. అది రేపొద్దున రోజున అనౌన్స్మెంట్ అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఎందు గురించి చేస్తున్నాం అనే దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మరి ఈ విషయం మీద, ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే, గంటా శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విషయం మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఎందు గురించి అంటే, పోరాటం అనేది ఓన్లీ పోస్ట్ పోన్ గురించి మాత్రమే కాదు, పోస్టులను పెంచండి, అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి అవసరం లేదు, ఆఫ్లైన్లో మాత్రమే పెట్టండి అని రకరకాల డిమాండ్లతోటి డిఎస్సి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. మీ యొక్క ఒపీనియన్ని ఈ వీడియోలో కామెంట్స్ రూపంలో పొందుపరచండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈయన లింక్ని చూడండి ఒకసారి. అదే 15 రోజులు.